ఛాన్స్ అనే దాంతో జగన్మోహన్ రెడ్డి 2019లో చేసిన ప్రచారం వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరో తెలియకపోయినా గెలిచారు. అందులో ఉండవల్లి శ్రీదేవి కూడా ఒకళ్ళు. అసలు తాడికొండ అనేది గెలవడం సాధ్యం కాదు వైసీపీ. మరి ఈ రోజున ఒక్క ఛాన్స్ అనేది పక్కకు వెళ్ళి ఈ రోజున హోరా హోరీగా టీడీపీ వైసీపీ అనేది గట్టిగా ఉంది. మరి ఈసారి తాడికొండ చూసుకుంటే టీడీపీ కైవసం అయ్యేలాగా కూడా ఉంది. మరి దాన్ని మీరు బీట్ చేస్తారా లేదా మీకు రాజకీయంగా ఈ కోణాలు మీకు ముందే తెలుస్తున్నాయా తెలియట్లేదా? అసలు తాడికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తప్ప తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరో కూడా మాకు తెలియదు. మేము ఇన్ని సంవత్సరాలు నేను తిరుగుతున్నాం. మరి రాజకీయాల్లో ఉంటే మనకు అపోజిషన్ వాళ్ళు తెలియకుండా మీరు రాజకీయాలు ఎందుకున్నారు? వాళ్ళు మాకు అసలు ఏ కార్యక్రమంలో కనబడితేనే కదా, వాళ్ళు ఏదైనా కార్యక్రమం తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం, ఈ కుటుంబాన్ని ఆదుకున్నాం, లేకపోతే ఈ యాక్సిడెంట్ అయింది మేము పరామర్శించాం, లేకపోతే చనిపోతే ఆ కుటుంబానికి వెళ్ళి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం, ఇలాంటి ఏదన్నా పేపర్లన్నా చూస్తుంటే ఆ పార్టీ ఇక్కడ బాగుందని అనుకుంటాం. అసలు ఏ రోజు మేము చూడలే అలాంటిది. సేవా కార్యక్రమం అంటే కత్తి సురేష్ కుమార్ గారు తప్ప ఇంతమందికి ఎక్కడ కూడా సేవ చేసింది కానీ వాళ్ళకి ఏదైనా సహాయం చేశాడని మేమైతే చూడలేము. నాకైతే తెలియదు అన్నారు కానీ శ్రవణ్ కుమార్ అనే మాత్రం బయటపడ్డారు. శ్రవణ్ కుమార్ గారు 2014లో కృష్ణగారు పోటీ చేసినప్పుడు ఆయన ప్రత్యర్థి, ఆయనే గెలిచాడు. 5 సంవత్సరాలు వీళ్ళు పోరాటంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు శాసనసభ్యుడిగా, ఇప్పుడు కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు తెలుసు. కానీ వాళ్ళ పార్టీ ఉనికి తెలియట్లేదు. అది వాళ్ళు ఏం చేయరు కాబట్టి ఏం తెలియదు. అంటే ఈసారి పక్కా క్లీన్ స్వీప్ చేస్తారా తాడికొండ? ఖచ్చితంగా. కత్తి సురేష్ కుమార్ గారికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని ప్రేమిస్తారు. అంటే వాళ్ళు చేసే మంచి వల్ల ఎంత మెజారిటీ రావచ్చు? 10,000 పైన రావచ్చు. 10,000 పైన మెజారిటీ అంటే పక్క అయితే రావచ్చు ఈసారి 100%. సురేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అంటే 2019లో ఒక్కసారిగా 1 మంత్లో టర్నింగ్ తిప్పినట్టు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. తాడికొండ అనేది కీలకమైన పాత్ర గుంటూరు జిల్లాలో చూసుకుంటే. మరి ఒకవేళ మళ్ళీ 1 మంత్కో 10 రోజులకో మళ్ళీ ఎవరైనా వ్యక్తిని అధిష్టానం మారిస్తే మీరందరూ ఏమవుతారు? చాలా స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి గారు సురేష్ గారికి చెప్పారు, పనిచేయమని చెప్పారు. స్ట్రాంగ్గా చెప్పేశారు, ఇన్ఛార్జిగా పనిచేయండి, కష్టపడండి, ప్రజలతో మమేకం అవ్వండి, మీరు అక్కడే క్యాండిడేట్గా పోటీ చేయబోతున్నారు అని చెప్పి కన్ఫామ్గా చెప్పారు. లేదు ఎలాంటి మార్పులు ఏదన్నా వస్తే దానికి కూడా సురేష్ గారు బాధపడ్డారు. ఎందుకంటే నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. ఈరోజు ఒకే కుటుంబంలో చైర్మన్గా ఉన్న ఇన్ఛార్జిగా భర్తకిచ్చారంటే, మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో శ్రీకాకుళం జిల్లాలో చూసాం బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీని దగ్గరగా చూసింది మేము ఇక్కడే, భార్యకి భర్తకి ఇద్దరికి అంటే మంచి పొజిషన్ ఇచ్చి చెప్పేది ఎలా ఉందంటే, ఒక నాయకుడు కానీ ఎవరైనా సరే మన పెద్ద నాయకుడి మీద నమ్మకం పెట్టుకొని సమయ స్ఫూర్తి మీద ఉండి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఉంటే ఇలాగే కత్తెర సురేష్ గారు హెన్రీ క్రిస్టియన్ గారికి ఉన్నంత న్యాయం ఏం జరుగుతుంది అన్నది చెప్తున్నట్టుంది. సమయ స్ఫూర్తితో పాటు కష్టం కూడా ఉండాలి. కష్టం కష్టపడాలి. పార్టీ ఇచ్చిన బాధ్యతలు ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళు ఏ పార్టీ నుంచి ఏ పిలిపించినా కూడా ఖచ్చితంగా చేసి తెరతారు.